అంతంత పెరిగినప్పుడు అందులో దాచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇది మధ్య మార్గం. ఎందుకు చెప్పలేదు సిపిఎస్ రద్దు చేస్తాను, ఎందుకు హామీ ఇచ్చాడు? ఖచ్చితంగా మోసం, మాట తప్పాడు, మడం తిప్పాడు, నో డౌట్. జగన్ నువ్వు అడగొట్టు, బట్ సొల్యూషన్ ఏంటి నీ దగ్గర? దాని మోసానికన్నా సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా తొందరపడి హామీ ఇచ్చారేమో అనేది కూడా అదే కదా విశ్వసనీయత. నా విశ్వసనీయత, నేను అంతకుముందు పెన్షన్ ఇదిద్దాం ఇచ్చేవాడిని, రుణమాఫీ అని హామీ ఇచ్చి ఉంటే నేను కూడా మాట తప్పిన అయ్యేవాడిని అని చెప్పాడు కదా. మరి అలాంటప్పుడు దీన్ని కూడా ఆలోచించి చేయాలి. కాపుల రిజర్వేషన్ల గురించి కూడా చెప్పారు, సాధ్యం కాదు. అదే అతనికి ఫెచింగ్ అయింది. ఇప్పుడు దాంట్లో ఇందులో అయితే ఫెయిల్ అయ్యాడు. అంటే చిన్న అంశం అనుకున్నారా, లేదంటే దీని మీద అవగాహన లేదు? ఉద్యోగులు అడిగారు, చేసేస్తే అయిపోలేదా అనుకున్నా. అదే అంటున్నాను, అవుతుందా లేదా? వాడు ఎట్లా ఉంటది అంటే పక్కకు వచ్చి ఏముండదు సార్, పెన్షన్ ఇంతకుముందు మీకు తెలియదా సార్, మీ వాళ్ళలో ఎంతమంది పెన్షన్ రావట్లేదు అంటే వస్తుంది నిజమే కదా పాపం వాళ్ళు అడుగుతుంది కదా అనుకుంటారు. అంతేగాని ఓ లెక్క తీసుకుని బడ్జెట్ ఇప్పుడు పాపం పవన్ కళ్యాణ్ గారు తొందరగా హామీ ఇవ్వలేడు. ఎందుకంటే ఆయన ఏంటంటే కమిటీలు మీటింగ్లు వేసి వాళ్ళకి చెప్తారు, వాళ్ళ దగ్గర అడిగి తీసుకున్నారు. వాళ్ళందరూ లెక్కలు ఇచ్చేటప్పటికి ఈయన కంగారు పడి ఏమీ చెప్పలేకపోతున్నాడు. రేపు పొద్దున వస్తే ఎట్లా కానీ అందుకనే కదా ఇట్లాంటి సిపిఎస్ మీద జనసేన ఏదో స్టాండ్ తీసుకుంది అన్నారు, లేదా చెప్తారంట. అది కాదు అనేది ఇదివరకు హామీలు, వీళ్ళకి మళ్ళీ నేను నవరత్నాలు ఇస్తాను అనేది బదులు. అదే అది మళ్ళీ ఆయన దాని విషయంలో ఆయన అనుకుంటుంది ఏ 100 మందికి ఎత్తే సరిపోతుంది అనుకుంటున్నట్టున్నాడు. దాంట్లో ఫస్ట్ అయితే అనుకుని ఉంటాడు 1 ఏడాదికి 1000 మందికి ఎత్తే సరిపోతుంది అని. 1000 మందికి ఇస్తే చాలదు, ఎంతమంది ఉంటారు అసలు నిరుద్యోగులు ఉంటారు కాబట్టి. గుడ్, నిరుద్యోగి అంటే ఎవరన్నది కూడా డౌటే. అదే ఇప్పుడు రోడ్డు మీద బడ్డీ కొట్టు పెట్టుకున్నోడు కూడా నిరుద్యోగి యాజ్ పర్ రికార్డ్స్. కానీ ఒరిజినల్గా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అయితే అతను ఉపాధి పొందుతున్నాడు. అందరికి ఉద్యోగాలు ఎవరు ప్రపంచంలో ఎక్కడ కూడా, ఇంక్లూడింగ్ రష్యా చైనా కూడా అనుకుంటే అసలు నిరుద్యోగులే ఉంటారు. అది అంటే ఉపాధి పొందిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, అసలు పని వాళ్ళని పెట్టుకోవాలి. వాళ్ళు ఏ పని చేయకుండా 24 గంటలు నాకు ఉద్యోగం వస్తే నేను బతుకుదాం అనుకునేవాడు ఉంటాడు. అప్పటిదాకా అమ్మానాళ్ళ మీద పడి బతికేవాడు. వాడికి ఒక్కడికి మాత్రమే చేయగలగలేమని. వాడికి ప్రభుత్వాలు చేయకూడదు, ప్రభుత్వాలే కదా, ఎవడు కూడా చేయలేడు. ఎందుకంటే వాడి జీవితకాలం వాడు అట్లాంటి అట్లాగా ఏదో ఒక దాని మీద నెప్ప మీద కూర్చునేవాడు. అంటే ఉద్యోగులు కూడా ఏ పార్టీ కూడా భుజాన్ని వేసుకోవట్లేదు కాబట్టి ఈ అంశాన్ని అంటే సపోర్ట్ చేయడం వేరు, మీ వస్తే చేస్తామన్న వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది చేయించేసుకోవాలి, ఆయన మాట ఇచ్చారు కాబట్టి జగన్ తప్పితే ఇంకెవరు చేయడం డిసైడ్ అయిపోయి ఇంత ముందు పట్టుదలతో ఉన్నారు. అట్లా ఏం కాదు, బేసిక్గా వాళ్ళు ఏంటంటే కార్మిక సంఘాలు ఎప్పుడూ కూడా ఇప్పుడు మొన్న ఎక్కడ ఎందుకండి ఈ పిఆర్సీ చేశారు, పిఆర్సీది మధ్య మార్గ పరిష్కారం అనిపించి దిక్కులేదు చేశారు. చేసిన తర్వాత ఆ నాయకుల్ని బూతులు తిట్టారు, వాళ్ళకి